కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు చేకుండి హరిరామ జోగయ్యను రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి పాలకొల్లులోని ఆయన నివాసంలో కలిశారు. పాలకొల్లు పర్యటనలో భాగంగా హరిరామ జోగయ్యను కలిసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తాజా రాజకీయాలపై చర్చించుకున్నారు. రానున్న ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పనిచేయాలని పురంధరేశ్వరిని హరిరామ జోగయ్య కోరారు. పీపుల్స్ మేనిఫెస్టో పుస్తకాన్ని పురంధరేశ్వరికి అందించారు. రాబోయే ఎన్నికల్లో మూడు పార్టీలు ఒక్క గొడుగు కిందకు రావాలని హరిరామ జోగయ్య కోరారు. ఈ చర్చలో జనసేన రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు, జనసేన పిఏసీ మెంబర్ చేకొండి సూర్యప్రకాష్, పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో పాటు పలువురు జనసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఓన్లీ వైట్ కార్డ్ హోల్డర్స్కే సంక్షేమం, అలాగే వైట్ కార్డ్ హోల్డర్స్కి సంక్షేమం లేదు. సంక్షేమం లేదు అంటే ఫ్రీ సంక్షేమం పేరు మీద అడిగేం లేదు. ఓన్లీ వైట్ కార్డ్ హోల్డర్స్ అన్ని కులాల్లో ఉన్నారు వైట్ కార్డ్ హోల్డర్స్, అన్ని కులాల్లో ఉన్నారు వైట్ కార్డ్ హోల్డర్స్. వన్ మంత్ ఇచ్చా, 200 మంది రెస్పాండ్ అయ్యారు. తర్వాత 20 మందితో కంప్లీట్ చేశా ఇక్కడ నేను అన్ని కులాలు బట్టి జనసేన కాపు సంక్షేమ అందరూ కలిపి బీసీలు ఎస్సీలు అందరూ కలిపి ఒక కమిటీ చేసి ఈ 200 మంది రెస్పాండ్ అయింది అది ముందు పెట్టి మార్నింగ్ టు ఈవినింగ్ దాని మీద ఎక్సర్సైజ్ చేసి ఒక మేనిఫెస్టో తయారు చేసామండి. ప్రధానంగా దేని మీద వచ్చిందండి? జనసేన తిరుగు చేసుకో కలిసి అక్కడ మీరు కూడా కలుస్తారు. నేను మొదలుంచి నేను చేసే ప్రతి పక్కన మిమ్మల్ని కూడా కలిపి చెప్తా ఉంటాను. మూడు పార్టీలు కలిగి కానీ చెప్తా ఉంటాను. అంటే నా ఇష్టం చేసినా ఖచ్చితంగా మీరు ఈ ఏరియన్స్ వస్తారనేది నా ఇది.